భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో బృందగాన పోటీలు ఉత్సాహంగా జరిగాయి. తునీషక అధ్యక్షులు ఆచార్యులు ఆధ్వర్యంలో చాంబర్ కార్యాలయంలో ఈ పోటీలు నిర్వహించారు. శ్రీ ప్రకాష్ లయోలా విద్యార్థుల ప్రథమ ద్వితీయ బహుమతులను గెలుచుకున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో బృందగాన పోటీలు జరిగాయి. భారత వికాస పరిషత్ తుని శాఖ అధ్యక్షుడు ఆచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖులు మంత్రి సూర్యనారాయణరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీలో శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల సిబిఎస్ఈ విద్యార్థులు ప్రథమ బహుమతిని, లయోల విద్యాసంస్థల విద్యార్థులు ద్వితీయ బహుమతిని సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. తద్వారా రాష్ట్ర స్థాయి బృందగాన పోటీలకు ఎంపికైన శ్రీ ప్రకాష్ విద్యార్థులకు నిర్వాహకులు శుభాకాంక్షలు తెలిపారు. భారత వికాస పరిషత్ ప్రతినిధులు విఎస్ఆర్ ఆంజనేయులు, వరహాల బాబు, ఏ సత్యనారాయణ, గౌరీశంకర్, జోసెఫ్, శివకుమార్, రామకృష్ణమ్మ, గౌతమ్, షేక్ అమీన్ సాహిబ్, రమణి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా సెంటర్ లో ఉండండి. మీరు ఆ భుజాన్ని వెనక పెట్టండి, ఇటుపక్క భుజం వెనక పెట్టండి. అది ఇప్పుడు అందరూ పడతారు. జలపావిత పదయుగలం జలపావిత పదయుగలం కువలయవనం.